Hi friends, this is Gobi flower. Dini mundugane nenu vennilallo 5 nimshalu unchesin tarvata process anadi chupistunnanu. Idu vachesi corn flour 2 spoons and idu vachesi maida veskuntunnanu. Maida 3 spoons veskuntunnanu. And కారం వచ్చేసి ఒక స్పూన్ వేసుకుంటున్నాను బాగా స్పైసీగా కావాలనుకున్న వాళ్ళు ఇంకా కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు అండ్ రుచికి తగ్గట్టు salt వేసుకుంటున్నాను అండ్ ఇది వచ్చేసి మిరియాల పౌడర్ అండ్ దీన్ని నేను వాటర్ వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటున్నాను దీంతో ఫుడ్ కలర్ వేయట్లేదండి నేను Health కు మంచిది కాదు అని చెప్పేసి వేయడం లేదు కలర్ఫుల్ గా కావాలనుకునే వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఫుడ్ కలర్ అనేది అండ్ దీన్ని నేను ఈ గోబీ ఫ్లవర్స్ అన్ని ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నవన్నీ కూడాను ఇందులో వేసుకొని మొత్తం అంతా కలిసేలాగా దీన్ని బాగా కలుపుకుంటున్నాను ముక్కలు బాగా పట్టేయాలి ఇది అండ్ ఈ విధంగా And I'll heat cheskuni. I'll love vases koalandi. When ninu okokadiga, veskuntu, mutamani, deep fry cheskoali. And vitini baga fry in tavarku, ila apudapudu. ఈ విధంగా తిప్పుకుంటూ ఉండాలి అండ్ వీటిని బాగా గోల్డెన్ కలర్ లోకి వచ్చే విధంగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వేరొక Pan తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని అండ్ వెల్లుల్లి సారీ ఉల్లి ఒక ఉల్లిపాయ తీసుకొని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ లో వచ్చిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి ఇది కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం 2 టేబుల్ స్పూన్స్ రెడ్ చిల్లీ సాస్ అండ్ 2 టేబుల్ స్పూన్స్ చొప్పున ఈ రెండు కూడా సోయా సాస్ వెనిగర్ ఈ రెండింటిని కూడా వేసుకోవాలి అండ్ వేసుకున్న తర్వాత మనం వీటిని కొద్దిసేపు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి And ఈ విధంగా ఉంచేసుకొని ఇది బాగా దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఫ్రై చేసుకునే ఆల్్రెడీ పక్కన పెట్టేసుకున్న క్యాబేజీ ఫ్లవర్స్ వీటిని మనం మొత్తం అన్ని ఇందులో వేసేసుకొని దగ్గరికి వచ్చేంత వరకు ఈ విధంగా మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి And కారం వేసుకోవాలి కొద్దిగా రుచికి తగ్గ salt వేసుకోవాలి ఇది వచ్చేసి గరం మసాలాను కొద్దిగా వేసుకోవాలి ఆ తర్వాత అన్నం వేసేసుకోవాలి అన్నం అనేది పొడి పొడిగా ఉండాలండి కాకపోతే నాకు కొద్దిగా పొడి పొడిగా రావలేదు మీరు మాత్రం పొడి పొడిగా వచ్చే విధంగా అన్నం ఉడికించుకొని పెట్టేసుకోండి అండ్ దీనికి లాస్ట్ లో మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే సూపర్ గా ఉంటుంది